మరెందరో మహానుభావులు అందరికీ కళాభివందనాలు తెలియజేసుకుంటూ అన్ని రుగ్మతలకు మందు మిమిక్రీ రుగ్మత అంటే సంస్కృతమైనటువంటి మాట రోగానికి మందు మిమిక్రీ హాస్యం ద్వారా కలకాలం సుఖ సంతోషాలతో ఉంటామనేది జంధ్యాల గారి మాట నవ్వించేవాడు యోగి నవ్వేవాడు భోగి నవ్వలేనివాడు రోగి నవ్వటం ఈనాడు ప్రతి వాళ్ళకు కూడా చాలా అత్యవసరం అయిపోయింది ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్లకు వచ్చిన వాళ్ళందరికీ బాగా తెలుసు ప్రతిరోజు టెన్షన్ 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 అది ఏ రూపంలో ఉంటుందో మనందరికీ బాగా తెలుసు నాకు టెన్షన్ లేదని ఎవరైనా అంటే నిక్కచ్చిగా అంటే వాళ్ళకు మనం 1 లక్ష రూపాయలు చెక్ రాసి చేయొచ్చు ఈ రోజుల్లో టెన్షన్ లేని వాళ్ళు ఎవరూ లేరు అది ఉద్యోగ రీత్యానా వ్యాపార రీత్యానా వ్యవసాయ రీత్యానా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ పరిస్థితుల ఏమైనా కావచ్చు కాబట్టి అందరూ హాయిగా నవ్వుకోవాలి అని ఈనాడు లేటెస్ట్గా ఇప్పుడు ట్రెండ్ ఏమొచ్చిందంటే వాకింగ్కు బదులుగా లాఫింగ్కి వచ్చింది ప్రతి చోట ఈనాడు వాకింగ్ బంద్ పెట్టి అక్కడక్కడ గార్డెన్స్లో కూర్చొని చెన్నై ముంబై హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో పొద్దున్నే లేవగానే హాయిగా 10 మంది కూర్చొని నవ్వుకుంటున్నారు తద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆ రోజుల్లో నవ్వు 4 విధాలు చేయటం అనేవాళ్ళు కానీ ఈరోజు నవ్వు 4 విధాలు కాదు 40 విధాలే మంచిది ఎందుకంటే ఆఫీసర్ దగ్గరికి ఫైల్ తీసుకెళ్తాం బాస్ సంతకం పెడతాడో పెట్టడో ఆయన ఇంట్లో నుంచి ఏ మూడ్తో వస్తాడో తెలియదు టెన్షనే వ్యాపారం చేస్తాం పెట్టిన పెట్టుబడి వస్తుందా రాదా సాయంత్రం దాకా టెన్షనే ఇచ్చేవాడు ఇచ్చేయచ్చు లేకపోతే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకొని పలక్కుండా వెళ్ళిపోవచ్చు వ్యవసాయం చేసేవాడికి టెన్షనే పెట్టిన పెట్టుబడి 15 రోజులకు వస్తుందా వర్షం వస్తుందా లేదా ఇంకేదైనా జరుగుతుందా ఇంట్లో పిల్లలకు కూడా టెన్షనే హోంవర్క్ మమ్మీ చేయాలా డాడీ చేయాలా ఎవరు చేస్తే బాగుంటుంది ఈ మధ్యన మనకు సంస్కృతి వచ్చింది అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చింది ఎక్కడ చూసినా కూడా ఈ కాంక్రీట్ నగరంలో ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్ పూర్వకాలంలో కాకుండా ఇప్పుడు ఏంటంటే పక్క పక్కనే ఉంటున్నారు ఒక అమ్మాయి ఒకే కాలేజీలో చదువుతోంది ఆ పక్క ఫ్లాట్లో ఉన్నటువంటి అమ్మాయి ఒకే కాలేజీ చదువుతోంది ఆ అమ్మాయికి ఆ టెస్ట్లో 10 మార్కులు వచ్చాయి ఇంకో అమ్మాయికి పాపం 5 మార్కులే వచ్చాయి ఈ 10 మార్కులు వచ్చిన తల్లి ఏం చేస్తుందంటే అపార్ట్మెంట్ మొత్తం చెప్తూ ఉంటుంది అనమాట మా అమ్మాయికి 10 మార్కులు వచ్చినాయి మా అమ్మాయికి 10 మార్కులు వచ్చినాయి మా అమ్మాయికి 10 మార్కులు వచ్చినాయి చెప్తే బాగాలేదు ఈమె పసారా వినేలా చెప్తోంది 5 మార్కులు వచ్చిన అమ్మాయి గురించి ఏం చెప్పదు 10 మార్కులు వచ్చినాయంటే ఈ తల్లికి ఎక్కడ మండాలో అక్కడ మండుద్ది ఆ పోనీ అమ్మ మా అమ్మాయి కూడా అంతకుముందు 15 మార్కులు వచ్చినాయిలే అంటే ఇలా టెన్షన్ ప్రతి వాళ్ళకు కూడా టెన్షనే ఈ టెన్షన్లని తగ్గించడానికి హాయిగా మిమిక్రీలో అనేక అంశాలు ఉంటాయి సినిమా నటీ నటులు రాజకీయ నాయకులు అనేక సన్నివేశాలు వెంటిలాక్టిజం ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి ఒక శబ్దాన్ని తీసుకుంటే అనేక శబ్దాలు మనం అనుకరించుకోవచ్చు
అలాగే ఒక అంశం తీసుకుంటే 10 అంశాలు చెప్పచ్చు. ఎలా ఉంటుందో మనవి చేస్తూ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాను. మామూలుగా మనం ఒక తుఫాన్ తీసుకుంటే విధంగా ఉంటుంది. తద్వారా మనం అనేక శబ్దాలు మనం చెప్పచ్చు. ఏ విధంగా ఉంటుంది మామూలుగా ఒక తుఫాన్ తీసుకుంటే? ఇంతకన్నా ఎక్కువ రాదండి. ఇదే 200 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ తీసుకుంటే చెట్లు పడిపోతాయి, నాలాంటి మనుషులు పడిపోతారు, కాదండి సన్నగా ఉన్న మనుషులు పడిపోతారు. ఈ శబ్దాన్ని తీసుకుంటే లక్షలాది శబ్దాలు చెప్పొచ్చే విధంగా మామూలుగా తుఫాన్ తీసుకుంటే. సౌండ్ సిస్టమ్ మిత్రమా, కొంచెం సౌండ్ పెంచమా ప్లీజ్. ఎక్కడ ఉన్నారు మీరు నాకు కనిపించట్లేదు, ప్లీజ్ కొంచెం వాయిస్ పెంచితే థ్యాంక్ యూ. ఓ అయితే ఎలా ఉంటుంది కొన్ని ప్లీజ్, ఏ విధంగా ఉంటుంది? ఈ శబ్దం వర్షం వచ్చే ముందు తుఫాన్ వస్తే ఈ విధంగా ఉంటుంది. దీన్ని కొంచెం ట్యూన్ మారిస్తే లక్షలాది క్రికెట్లో లక్షలాది మంది ఒకేసారి అరిచినట్టుగా చెప్పొచ్చు. విధానం ఒకటే, శృతి మారిస్తే సౌండ్ మారిపోతుంది. తమ అభిమాన ఆటగాడు సిక్సర్ కొడితే లక్షలాది మంది ఒకేసారి అరిచినట్టుగా మనిషి ఒక్కడే గొంతు లక్షలు. ఏ విధంగా ఉంటుంది? లక్షలాది గొంతు అరిచినట్టే చప్పట్టుంటే చక్కగా ఉంటుంది, చప్పట్ లేకుంటే సఫగా ఉంటుంది. నేను చెప్పాలని కొట్టు, నా చప్పట్ నేను కొట్టుకోగలను. మిమిక్రీలో అనేక అంశాలు, పిల్లలను ఈ రోజుల్లో స్కూల్లో చదువుతున్నటువంటి పేరెంట్స్ కూడా అనేక కల్చరల్ యాక్టివిటీస్ మీద పిల్లలకు మంచి శిక్షణ ఇస్తున్నారు. అటు స్కూల్ వాళ్ళు కానివ్వండి, కాలేజీ వాళ్ళు కానివ్వండి, అలాగే పేరెంట్స్ కానివ్వండి, అభినందిస్తున్నాను, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పిల్లలకు చదువుతో పాటు క్రియేటివిటీ కూడా ఉండాలనేటువంటిది ఒక ప్రతి వాళ్ళకు కూడా ఈ మధ్యన ప్రతి వాళ్ళు కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నారు. చాలా సంతోషం ఈ ఆలోచన. మరి మామూలుగా ఒక ట్రైన్ చెప్పొచ్చు, ఒక కార్ చెప్పొచ్చు, ఒక విమానం చెప్పొచ్చు, అన్ని శబ్దాలు చెప్పొచ్చు. కానీ మిమిక్రీ కళాకారుడు అనేవాడు 3 శబ్దాలు ఒకేసారి చెప్పగలగాలి. ఏ విధంగా ఉంటుంది? మామూలుగా ఒక అమ్మాయి, ఆ మధ్యన ఒకసారి ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే వైజాగ్లో, ఒక అమ్మాయి స్టేజ్ మీదకి నాట్యం చేయడానికి వచ్చినప్పుడు గజల శబ్దం చెప్పమన్నారు. ఆ శబ్దం కూడా చెప్పాలి మిమిక్రీ కళాకారుడు నోటితోనే. మామూలుగా అయితే వెళ్ళిపోయింది, ఆ విధంగా చెప్పచ్చు. మామూలుగా మనం ఒక ట్రైన్ తీసుకుంటాం, ఈ గజ్జల శబ్దం చెప్పినప్పుడే ఒక పేపర్ కట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో చెప్తున్నారు, అది చెప్పచ్చు. అంటే సందర్భానుసారంగా చెప్తాను. మామూలుగా ఒక ట్రైన్ తీసుకుంటే ఎవరిని అడిగినా కూడా, ఏ ట్రైన్ అయినా కూడా, అయితే
తీసుకుంటే ఆ విధంగా చెప్పచ్చు. మూడు శబ్దాలు మిమిక్రీ కళాకారులు చెప్పాలి. ఇలాగా ట్రైన్లో హీరోయిన్ వెళ్ళిపోతూ ఉంటుంది. ట్రైన్లో హీరోయిన్ అంటే లేటెస్ట్గా ఎవరున్నారో పిల్లలు చెప్తారు. పెద్దవాళ్ళు అడిగిన దానికన్నా పిల్లలు చెప్తారు. ఎవరున్నారమ్మా లేటెస్ట్గా హీరోయిన్ చెప్పండమ్మా. సమంత డొక్కు పాత అయిపోయింది. ఇంకా గుర్తు సమంత చెప్తున్నా. ఇంకా సమంత చెప్పారండి. ఇంకా 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 కాజల్. ఇంకా దీపిక పడుకోనే పడుకుంటుందండి. ఇక్కడ మన దగ్గర కాదు, మన దగ్గర అమ్మాయి కావాలి. ఓకే, ఒక అమ్మాయి లేటెస్ట్గా శృతి హాసనం వాళ్ళు వెళ్ళు ఒక అమ్మాయిని ట్రైన్లో వెళ్ళిపోతుంది. అరగంట తర్వాత ఒక డొక్కు గుర్రం మీద కృష్ణ లాంటి హీరో బయలుదేరాడు. కృష్ణ డొక్కు అంటున్నారు చూసాను. కృష్ణ కదా, ఎవరు కావాలి? మహేష్ బాబు అమ్మో భలే ఉన్నారు. ఈ భలే చెప్తారు చదువులు ఒకటి అడగకూడదు అంటే. సరే మహేష్ బాబు ఆ తర్వాత అరగంట తర్వాత పోలీసులు బయలుదేరతారు. అయినా తెలుగు సినిమాలో ముగ్గురు ఒక్కసారి కలుసుకుంటారు. ఏ విధంగా ఉంటుంది ట్రైన్ చెప్పాలంటే పెదిమలతో చెప్పాలి. ట్రైన్ టాంగా చెప్పాలంటే నాలుగతో చెప్పాలి. ఇదే టాంగా ఇసుకలో వెళితే వైవిధ్యంగా ఉంటుంది శబ్దం ఎలా ఉంటుంది. ఆ విధంగా చెప్పచ్చు. గొంతుతో కారు చెప్పాలి. మూడు శబ్దాలు ఏ విధంగా ఉంటాయి. ఇలా అనేక అంశాలు కేవలం ఒక సౌండ్స్ తీసుకుంటే ఒక 45 మినిట్స్ చెప్పచ్చు. ఈరోజు నాతో పాటు మంచి ప్రఖ్యాత కళాకారులను మన సాంస్కృతిక వ్యవహారాల శాఖ వాళ్ళు మాకు ఒక మంచి అవకాశం ఇచ్చారని హృదయపూర్వకంగా వారికి మా శతత నమస్కారాలు తెలియజేసుకుంటూ అనేక అంశాలు ఉంటాయి. కామెడీ హాస్యం పండించడం ఒక విభాగం, సినిమా నటీనటులను అనుకరించడం ఒక భాగం, రాజకీయ నాయకులు వాళ్ళని అనుకరించడం ఒక భాగం. సరదాగాని ఏదైనా కూడా ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరిని తప్పు చేయడం కాదు, ఎవరిని ఎక్కువ చేయడం కాదు, సరదాగా మనం తీసుకుంటే హాస్య సన్నివేశాలు తీసుకుంటే నేను గుండు హనుమంతరావు గారు చాలా కార్యక్రమాలకు మేము వెళుతుంటాం అనేక ప్రాంతాలకు. ఒకసారి నేను ఆయన వైజాగ్ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది. నేను అన్నాను, అన్నయ్య ఇవాళ మనం గోదావరిలో వెళ్ళాలి అన్నాను వైజాగ్. అంటే రిజర్వేషన్ ఉంది బాబు అన్నాడు. అన్నయ్య రిజర్వేషన్ దొరకలేదు, వారి నుంచి ట్రై చేస్తున్నాను, పిల్లలకు సెలవులు కదా, మనం వెళ్ళడానికి ఏం దొరకలేదు. ఎట్లా వెళ్తాను అయ్యా, ఇంత పెద్ద ఆర్టిస్ట్ నన్ను ఎలా తీసుకెళ్తావు, ఎలా తీసుకు, నా టాలెంట్ నమ్మక అన్నయ్య, నా సంగతి నీకు తెలియదు, నేను జనరల్లో తీసుకెళ్తాను అన్నాడా. జనరల్లో ఎట్లా పోతామయ్యా, నిలబడడానికి కూడా అవకాశం ఉండదు, నీకు ఎందుకన్నాయా, నా టాలెంట్ నమ్ముకో, నేను తీసుకెళ్తాను కదా అని నాంపల్లికి వచ్చి ఆ జనరల్లోకి వెళ్ళి ఒక తారు తీసుకెళ్ళి పాము 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 అనగానే అందరు దిగిపోయారు. అప్పుడు అన్నయ్య రండి మనం వెళ్దాం, మన ఇద్దరు హాయిగా వెళ్ళొచ్చు అన్నాను. అబ్బా మరి టాలెంట్ ఉందా నీ దగ్గర, వాహమ్మో మనం కాదన్నా ఇంకో 10 మంది పడుకొని వెళ్ళొచ్చు అని చెప్పాను. అయింది, తెల్లారింది. తెల్లారగానే ఒక ఆయన ఊడ్చేందుకు వచ్చిండు. ఒక ఆయన, ఏం సార్ ఇంట్లో లొల్లి పెట్టుకున్నారు, ఆ గిడ పడుకున్నారు ఏంది అన్నాడు. ఇది వైజాగ్ కదా బిడ్డ. వైజాగ్ ఎట్లయితే సార్, నేను ఎట్లా మాట్లాడతాను, హైదరాబాద్ లెక్క మాట్లాడతలేనా, ఇది వైజాగ్ కాదు సార్, ఇది నాంపల్లె. నాంపల్లె ట్రైన్ పోలేదా? ఎందుకు పోలేదు సార్, ట్రైన్ పోయింది, రాత్రి కూడా హౌలగారు దీంట్లోకి వచ్చి పాము పాము అన్నాడట. మా స్టేషన్ మాస్టర్ ఈ డబ్బాను మాత్రం ఇక్కడ పెట్టండి, మిగతా ట్రైన్ మాత్రం పంపండి సార్ అని. మా ఫ్రెండ్ ఒక ఆయన మిలిటరీలో పనిచేస్తున్నాడు. మిలిటరీలో పనిచేస్తుంటే
ఆయనకు అత్యవసరంగా సెలవు అవసరం వచ్చింది. సెలవు అవసరం వస్తే వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి, కమాండెంట్ దగ్గరికి వెళ్ళి, సార్ సార్ నేను అర్జెంటుగా హైదరాబాద్కి వెళ్ళాలి. ఎందుకు బాబు? మాకు ఒక్కతే నాయనమ్మ సార్. ఎవరికైనా ఒక్కతే నాయనమ్మ ఉంటుంది బాబు? ఇద్దరు ముగ్గురు నాయనమ్మలు ఉన్నారు. మా నాయనమ్మ చనిపోయింది సార్, నేను వెళ్ళాలి సార్. బాబు యుద్ధ వాతావరణం వస్తుంది, వెళ్ళడానికి లేదు సార్. నేను తప్పకుండా సార్ వెళ్ళాలి సార్. సరే ఒక పని చేయాలి బాబు, నేను ఒక పని చెప్తాను, ఆ పని చేస్తే నేను పంపిస్తాను అన్నాడు. ఏం పని? ఏం పని సార్? ఏముంది? పాకిస్తాన్ బార్డర్ నుంచి మన బార్డర్కు ఒక యుద్ధ ట్యాంకులు రెండు తీసుకురావాలి, తీసుకొస్తే నీకు నేను పర్మిషన్ ఇస్తాను అన్నాడు. ట్రై చేస్తాను సార్ అన్నాడు. ఒక వారంలో రెండు యుద్ధ ట్యాంకులు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. అమ్మ ఆరేళ్ల నుంచి ప్రయత్నం చేస్తుంటే ఓడి చేయలేదు, నువ్వు ఎట్లా చేస్తున్నావు అయ్యా అన్నాడు. ఏమన్నా సార్ మన ట్యాంకులు నాలుగు ఇచ్చాను సార్, నేను వాళ్ళు తీసుకొచ్చాను సార్ అన్నాడు. ఇలా సరదాగా ఉంటాయి హాస్యంలో అనేక అంశాలు సరదాగా ఉంటాయి. ఒక చోట ఒక ఆయన భోజనానికి వెళ్ళాడు. భోజనానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయితో అంటున్నాడు, ఒరే మీ మమ్మీ భోజనం బాగా పెట్టిందా అంకుల్? బాగా పెట్టిందా అంకుల్? బాగా పెట్టిందా అంకుల్? బాగా బ్రహ్మాండంగా ఉన్నాయిరా కానీ అన్నాడు. ఏం కానీ అంకుల్, చెప్పడానికి బాగుండదురా. పర్వాలేదు చెప్పాలి నా అంకుల్, నేను చెప్తాను కదా. ఏముందిరా, నేను భోజనం చేస్తున్నంత సేపు అక్కడ ఎదురుగా ఒక కుక్క ఉందిరా, కుక్క అంటుందిరా అన్నాడు. దాని గురించి పెద్దగా పట్టించుకోవద్దు అంకుల్ అన్నాడు. ఎందుకురా, దాని ప్లేట్లో ఎవరు తిన్నా కూడా దట్టనే అరుస్తుంది అంకుల్ అన్నాడు. వార్తలు వింటుంటాం మనం. వసీం అక్తర్ గారు ఉర్దూలో చదువుతుంటారు, శాంతి స్వరూప్ గారు హత్య జరిగిన వార్తలు కూడా నవ్వుతూనే చెప్తుంటాడు. సరదాగా ఇలా ఉంటుంది వార్తలు మనం వింటుంటే. ఉర్దూలో వార్తలు వస్తుంటాయి, మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఉర్దూ హిందీ కొంత తెలుసు కాబట్టి ఏ విధంగా ఉంటుంది. ఏ ఆకాశవాణి హే అబాబ్ వసీం అక్తర్ సే ఉర్దూ మే ఇలా హాయి ఖబరే సునియే. ఇది ప్రతి మిమిక్రీ ఆర్టిస్ట్ చెప్తాడు. దీంట్లో కొన్ని జోక్స్ క్రియేట్ చేసి ఆ వార్తలు చెప్తే అభి అభి తెల్లా మెలహకి హైదరాబాద్ కే ఖబరస్థాన్ సే సాత్ ముర్దే బరార్ హై జిన్మే పోలీస్ నే గ్రాండ్ హోటల్ మే బిర్యానీ ఖాతే హువే దేఖా ఔర్ తీనోం కా గిరఫ్తార్ కర్ లియా చారోం కా తలాష్ జారీ హై. హైదరాబాద్ కే నాలియో మే మచ్చర్ జ్యాదా హోనే కే వజహ సే పోలీస్ నే లాఠీ చార్జ్ కి జిన్మే 12 లాఖ్ మచ్చర్ హలాక్ హుయే ఔర్ 15,000 జఖ్మీ ఉన్హే ఫౌరన్ అపోలో హాస్పిటల్ మే షరీక్ కర్ దియా ఇలాజ్ జారీ హై. కల్ రవీంద్ర భారతి మే హవా బంద్ హోనే వాలా హై. వో హవా కో ఆప్నే ఘడో మే భర్కర్ రఖ్ లే క్యూకి సాస్ లేనికి అసహాని హో సకే సమాచార్ ఖతమ్ హై. ఇలా సరదాగా చెప్పొచ్చు. వార్తలు శాంతి స్వరూప్ గారు చదివితే ఏ విధంగా ఉంటుంది. అంతకుముందు ఒక ఆయన ఫాస్ట్గా చెప్తారు. నల్లగుంట, విద్యానగర్, చార్మినార్, తపచపుత్ర, కింగ్ కోటి, రామ్ కోటి ప్రాంతాల్లో రేపు కర్ఫ్యూ ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఇదే మనం శాంతి స్వరూప్ గారికి ఇస్తే పెద్దవాళ్ళందరికీ బాగా తెలుసు శాంతి స్వరూప్ గారి వాయిస్, పిల్లలకే కొందరికి తెలియకపోవచ్చు. ఏ విధంగా ఉంటుంది? నల్లగుంట, విద్యానగర్, చార్మినార్, ప్రపంచపుత్ర, రంగుంటి, కింగ్ కొట్టి ప్రాంతాల్లో కర్ఫ్యూ ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ తెలియజేశారు. ఈ విధంగా శాంతి స్వరూప్ గారి వాయిస్ ఉంటుంది. ఉషశ్రీ గారి వాయిస్ ఉంటుంది. ఉషశ్రీ గారిని భద్రాచలంలో ఎప్పుడు శ్రీరామనవమి సందర్భంగా వ్యాఖ్యానం చేస్తుంటేవారు. ఆయన వాయిస్ ఏ విధంగా ఉంటుంది? శ్రీ గురుభ్యో నమః. గురువు ఒక ఆయన ప్రశ్న అడిగితే సమాధానం చెప్తుంటాడు. గురువు గారు వాళ్ళ పక్కనే ఆయన ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇంకా పిల్లలు పుట్టినారంట, కాస్త సమాధానం చెప్పండి. సమస్త సన్మంగళాన్ని భవంతున్నాయన, ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అనేది చూసావు. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత పిల్లలు పుట్టారు కదా, పుట్టనికూడదు. అలా పుడుతున్నారంటే ఆయన ఒక్కడే ఆపరేషన్ చేయించుకుంటే చాలా ఆయన, ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆపరేషన్ చేయించుకోవాలన్న. ఇలాగా అనేక అంశాల మీద మిమిక్రీలో అనేక భాగాలు. సినిమా నటులు, రాజకీయ నాయకులు సరదాగా ఇద్దరు వాయిస్లు మాత్రమే చెప్తారు. ఒక ఆయన దివంగత
ముఖ్యమంత్రి గారు, నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నేటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు వాయిస్లు మాత్రమే చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు వారి సమక్షంలో, చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అనేకసార్లు కార్యక్రమం ఇచ్చేటువంటి భాగ్యం నాకు కలిగిందని సవినయంగా గమనం చేస్తూ, వైఎస్ గారు మాట్లాడుతున్నప్పుడు వే ఆఫ్ స్టైల్ ఇలా ఈ విధంగా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఉంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, ఈనాడు మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు, చాలా ఆనందంగా ఉంది, అయ్యా కొట్టండి, అయ్యా సపోర్ట్ కొట్టండి ఒకసారి. ఈ విధంగా అంటే అదే చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమం చేస్తున్నారు, దేశం నలుమూల నుంచి కళాకారులు మెలిచారు, ఈనాడు ఎన్ని కార్యక్రమాలు చేసినా మిమిక్రీకి మంచి పట్టు ఉంది, అందరూ కూడా బాగా అభినందిస్తారు, మీరు చూస్తున్నారు కానీ కొట్టడం లేదు. ఇలా సరదాగా ఇదంతా క్రియేటివిటీ, ఇదంతా నిజంగా ఆయన మాట్లాడాడు, ఈయన మాట్లాడే ఎవరు మాట్లాడలేదు, ఇలా ఉంటుందని మరి చేస్తూ, సినిమా నటీనటులు మిమిక్రీలో ఒక భాగం, అనేక మంది సినిమా అన్నా కొంచెం అన్నా ఎక్కువ తీసే అన్న ఎక్కువ తీసే బేస్ పెట్టేసి థ్యాంక్ యూ, ఎందుకంటే రామాయణానికి కైక ఎంత అవసరమో మిమిక్రీకి మైక్ ఎంత అవసరం, రామాయణంలో కైక లేకుంటే రామాయణం లేదు, మిమిక్రీలో మైక్ లేకుంటే మిమిక్రీ లేదు. కొట్టండి మా మిత్రులతో ఒకసారి గట్టిగా చెప్పాలనుకుంటున్నాను సార్. అనేక అంశాలతో మిమిక్రీ చేసుకోవచ్చు. ఒక చోట రామాయణ నాటకం వేస్తున్నారు, రామాయణ నాటకం వేస్తుంటే చివరి ఘట్టంలో రాముడు బాణం వేస్తే రావణాసురుడు చనిపోవాలి, రాముడు బాణాలు వేస్తున్నాడు రావణాసురుడు విరిచి అవతల బారేస్తున్నాడు, రాముడు బాణాలు వేస్తున్నాడు రావణాసురుడు విరిచి అవతల బారేస్తున్నాడు. అప్పుడు అడిగాడు డైరెక్టర్ను ప్రొడ్యూసర్ అడిగాడు, ఏమయ్యా ఇన్ని బాణాలు వేస్తున్నాడు రాముడు విరిచి అవతల బారేస్తున్నాడు రావణాసురుడు ఏంటి కథ అన్నాడు. సార్ మన కంపెనీలో 5 నాటకాలు ఆడాడు సార్, ఈయన 5 నాటకాలకు మనం పార్థివశకం డబ్బు ఇవ్వలేదు సార్, ఆయన ఇచ్చాక ఆయన చావడు సార్ అన్నాడు. ఆయన చావకుంటే జనాలు మనం చంపుతారు సార్, మనం చంపుతారు సార్, అది ఏందో చూడండి సార్ అన్నాడు ప్రొడ్యూసర్ గారు. అప్పుడు 5 నాటకాలై డబ్బంతా ఒకే బాణానికి కట్టి రాముడి చేతికి ఇచ్చాడు. రావణాసురుడి క్యారెక్టర్ చాలా తెలియగలవాడు, 5 ఇచ్చాడా 4 ఇచ్చాడని బాగా చూసుకున్నాడు ఆయన బాణం వేయగానే, 5 కరెక్ట్గా చూసుకున్నాడు కింద పడిపోయాడు. ఇంకో చోట పద్యం పాడుతున్నారు, చెల్లియో చెల్లకు చేసిన ఎక్కులు సైచిరందరు. మా గురుగారి మీద పాడాలంటే కొంచెం భయంగానే ఉంది, ఆయన ఏదో సాహసం చేశారు. ఈ పద్యాన్ని ఇలా పాడాలి, కానీ ఆ డ్రామాలో ఆ నాటకంలో ఆ పాత్రధారి అలా పాడటం లేదు, ఆయన పాడుతున్నాడు ఆయన ఆగుతున్నాడు, చెల్లి యో చెల్ల కో తమ్మ రుచె సిన అనగానే తలగా కొట్టుకుంటున్నాడు డైరెక్టర్. ప్రొడ్యూసర్ అడిగాడు, ఏమయ్యా ఇట్లా పాడుతున్నాడు జనాలు మనం చంపుతారు కదా అన్నాడు. సార్ నేను చెప్తే కూడా నా మాట వినకుండా రైల్లో పనిచేసే రైల్వే డ్రైవర్ను మీ బావమరిని తీసుకొచ్చి ఈ క్యారెక్టర్ ఇచ్చారు సార్, మీరు నాటకం నడుస్తున్నప్పుడు ఒక వీల్ ఉంటుంది అన్నమాట, రెడ్ వస్తే ఆగిపోతున్నాడు గ్రీన్ వస్తే పాడుతున్నాడు అన్నాడు. రైల్వే సహజం కదా, రైల్వే డిపార్ట్మెంట్ వారి సహజం కదా, చెల్లి రెడ్ వచ్చింది ఆగిపోయాడు, చెల్లకో గ్రీన్ వచ్చింది పాడుతున్నాడు, తమ్మ మళ్ళా రెడ్ వచ్చింది ఆగిపోయినాడు, రుచే ఇలా సరదాగా ఇవన్నీ కూడా హాస్యం కోసం చెప్పేటువంటి అంశాలని మనం చేస్తూ, సినిమా నటీనటులను అనుకరించడం మిమిక్రీలో ఒక భాగం. కృష్ణ గారి దగ్గర నుంచి మీరు అడిగిన ఎవరి వాయిస్ అయినా చెప్తాను నేను, తెలుగు సినీ రంగంలో అనేక మంది ప్రముఖులు ఉన్నారు,
సందులో సీతను ప్రేమించాను, కళ్ళజోడు పెట్టుకొని వెళితే గుడ్డివాడు అనుకుంటుంది, కళ్ళజోడు తీసి ప్రేమలేఖ రాసి సీత అనుకొని వాళ్ళ నాయనమ్మ చేతులు పెట్టాను. అంతే మీ బద్దలైపోయింది. ఈ డైలాగ్ నేను చెప్పాను. నటశేఖర సూపర్ స్టార్, ఇంకేమన్నా మీరు పెట్టుకుంటే బిరుదులు పెట్టుకోండి. కృష్ణ గారు ఆ వాయిస్ చెప్తే విధంగా ఉంటుంది. కృష్ణ గారు మీ అందరికీ బాగా తెలుసు, ఆయన అంద ఒక పోజ్ ఇస్తారు, ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సందులో సీతను ప్రేమించాను, కళ్ళజోడు పెట్టుకుని వెళితే గుడ్డివాడు అనుకుంటుందని, కళ్ళజోడు తీసి ప్రేమ లేఖ సీత అనుకుని వాళ్ళ నాయనమ్మ చేతులు పెట్టాను, అంతే విపత్తు అయిపోయింది. ఈ విధంగా కృష్ణ గారు చెప్పారు. ఇదే పాత తరం నటుడు నాగభూషణం గారికి ఇస్తే ఆయన వాయిస్ ఏ విధంగా ఉంటుంది. సందులో సీతను ప్రేమించాను, కళ్ళజోడు పెట్టుకుని వెళితే గుడ్డివాడు అనుకుంటుందని, కళ్ళజోడు తీసి ప్రేమ లేఖ సీత అనుకునే వాళ్ళ దైనమ్మ చిత్రం పెట్టి తోని అమ్మ విపత్తులైపోయింది. ఈ విధంగా చెప్తే శోభన్ బాబు ఆయన మాడ్యులేషన్ ఏ విధంగా ఉంటుంది. అమ్మ అని ఒకసారి అనరా అంటే మూడు సార్లు అంటాడు ఆయన రోగం అని. ఈ మాడ్యులేషన్ శోభన్ బాబు ఇస్తే సందులో సీతను ప్రేమించాను, కళ్ళజోడు పెట్టుకొని వెళ్తే గుడ్డివాడు అనుకుంటుందని, కళ్ళజోడు అయితే ప్రేమ రేఖ రాసి సీత అనుకుని వాళ్ళు ఆయన మా చెప్తున్నాడు, అంతే విపత్తులైపోయింది. ఈ విధంగా శోభన్ బాబు చెప్తే పౌరాణిక సినిమాల్లో కూడా నటిస్తుంటారు. పాంచాలి పంచభర్తృక నువ్వా నన్ను చూసి పరిహసించున్నది సకల మహీపాల మకుట. ఇది కృష్ణకి ఇస్తేలా ఉంటుంది, రావు గోపాలరావు గారికి ఇస్తేలా ఉంటుంది, చిరంజీవికి ఇస్తేలా ఉంటుంది, బ్రహ్మానందంకి ఇస్తేలా ఉంటుంది. చాలామంది ఉంటారు సినిమా అట్లే విధంగా. పంచభర్తృకాన్ని వాళ్ళని చూసి పరిహసించిన సకలమై పాలం ఒకట కొట్టానంటే మొదటి పళ్ళు రాలిపోతాయి అని. ఈ విధంగా అంటే రావు గోపాలరావు గారికి స్థిరంగా ఉంటుంది నట విరాట్. పాంచాలిని తలిమున్నామయ్యో నవ్వుతున్నావు, యాకైక దుర్యోధన పాత్ర నేను ఎత్తున్నావు, యాకైక ద్రౌపది పాత్ర నువ్వు ఎత్తున్నావు, వీడు కింద పడి పడేదాన్ని దగ్గర తీయడం మానేసి మీదకి ఎరినా నవ్వుతావు, కొట్టానంటే ముఖం చెట్టు అయిపోయింది దిగిపో. ఈ విధంగా సరదాగా చెప్పచ్చు. ఇలా అనేక మంది సినిమా నటినట్లను చెప్పచ్చు. గత 20 సంవత్సరాల నుంచి నేను మిమిక్రీ కళాకారుడిగా ఉన్నాను. మన భారతదేశంలో మలేషియాలో 2 సార్లు, అమెరికా కూడా పెంచారు. నాకన్నా ఈరోజు బాగా ఫెమిలియర్ మా అబ్బాయి. ఎవరైనా ఆరెంజ్ సినిమా చూసుంటే, ఆరెంజ్ సినిమాలో మా అబ్బాయిని చూసుంటారు మీరు. జెనీలియా 3 బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, దాంట్లో మా ఆవిడ ఒక్కడు. బుగ్గలు ఎలా పెంచావనే జనీలి అంటుంది. ఇప్పుడు అమెరికాలో అమెరికన్ ఎలక్ట్రానిక్స్లో ఉద్యోగం చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. అలాగే అమెరికాలో కూడా ఒక సినిమా చేశాడు. కళలు పోషించడం, కళాకారులను అభినందించడం, ఇవన్నీ కూడా నిజంగా మనం చేసుకున్నటువంటి పుణ్యమని, మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతమని మనం చేస్తూ, నాతో పాటు ఒక బొమ్మ ఉంది, ఆ బొమ్మతో కొంతసేపు మిమ్మల్ని నటించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.